కోట్ల మంది కూడా హనుమ కనపడినా హనుమ పేరు చెప్పినా హనుమ స్తోత్రం చేసినా హనుమ జోక్యం చేసుకున్నా బ్రతుకుతారంతే. అందుకే ఎటువంటి దానికైనా విరుగుడు ఎవరు అంటే స్వామి హనుమ ఒక్కరే. ఏళ్ళాంటి శనిలో జాతకం ఉందనుకోండి, సుందరకాండలో 48వ సర్గ పారాయణ చేస్తారు. 48వ సర్గ పారాయణ చేస్తే ఏళ్ళాంటి శని యొక్క ఉపద్రవం కూడా ఉపశమిస్తుంది. హనుమ పేరు చెప్పి హనుమకి పూజ చేస్తే వెంటనే శనీశ్చరుడు కూడా తన యొక్క విశేషమైనటువంటి శక్తిని తగ్గించేస్తాడు. తగ్గించి జాతకుడికి శాంతి కలిగేటట్టుగా చేస్తాడు. ఆయన లాంటి మహానుభావుడు, ఆయన అంత తేలికగా ప్రసన్నమయ్యేవాడు మీకెక్కడా కనపడడం. హనుమ విషయంలో మీకు ఎదురుగుండా ఒక మూర్తిని కూడా పెట్టి పూజ చెయ్యక్కర్లేదు. భయం వేసిందనుకోండి, ఎప్పుడైనా ఒక చీపురు పుల్ల తీసి మీకు ఎదురుగుండా రాయి కనపడితే రాయో ఏదో ఒకటి తీసి ఇసుకలోనో నేల మీదో అది పడిందా లేదా ముద్ర కూడా సంబంధం లేదు, హనుమ అని రాసి నమస్కారం చేసి నిలబడితే చాలు, ఉపద్రవం నుంచి గట్టెక్కుతారు అని చెప్తుంది శాస్త్రం. అందుకే హనుమ అత్యద్భుతమైనటువంటి రీతిలో కనపడేటటువంటి సుందరకాండకి ఇప్పటికీ పెద్దలు ఒక మాట చెప్తారు, ఏదైనా జీవితంలో జటిలమైన సమస్య వచ్చినప్పుడు దాన్ని ఎలా పరిష్కరించుకోవాలో అర్థం కాకపోతే సుందరకాండ పుస్తకం తీసుకొచ్చి అక్కడ పెట్టి రామచంద్రమూర్తికి సీతమ్మకి హనుమకి నమస్కారం చేసి ఒక కొత్త చీపురు పుల్లని తెచ్చి కళ్ళు మూసుకుని సుందరకాండలోకి గుచ్చితే ఏ కాగితం దగ్గరికి చీపురు పుల్ల గుచ్చుకుంటుందో అక్కడ సుందరకాండ విప్పి చూస్తే మీ సమస్యకు పరిష్కారం రామాయణ కథాంతర్గతంగా అక్కడ ఉంటుంది. ఇది నేను స్వతంత్రించి మాట్లాడుతున్నానని మీరు అనుకుంటున్నారేమో, ఇవన్నీ పరమ ప్రామాణికమైనటువంటి సత్యాలు. అంతటి అద్భుతమైనటువంటి స్వామి యొక్క స్వరూపం హనుమ. అందుకే హనుమ శంకర స్వరూపం కాబట్టే, సాక్షాత్తు శివస్వరూపం కాబట్టే అన్నిటికన్నా అద్భుతమైన రీతిలో వేద పఠనం చేస్తే ఘనరూపంగా చదువుతారు, ఘనపాఠి అంటారు. ఆ ఘనగా వేదాన్ని చదవడం అంత తేలికైన విషయం కాదు. శ్రీరుద్రాన్ని ఘనగా చదివితే శంకర అన్న నామం 13 మాటలు తిరుగుతుంది. ఈ ప్రమాణాన్ని దృష్టిలో పెట్టుకుని 13 మాటలు శంకర అన్న నామం తిరిగేటట్టుగా శ్రీరుద్రాన్ని పారాయణ చేస్తే వచ్చేటటువంటి శక్తి ఎంతటిదో, ఎంత ప్రభావం చూపిస్తుందో, ఎన్ని మంగళాలిస్తుందో, అన్ని మంగళములను ఇవ్వడానికి వీలుగా సమర్థరామదాసు గారు మళ్లీ హనుమ యొక్క అవతారం కాబట్టి 13 మాటలు శంకర ఘనరూపంలో వస్తుంది కాబట్టి దాన్ని త్రయోదశాక్షరి మహామంత్రంగా మార్చి శ్రీరామ జయ రామ జయ జయ రామ చేశారు. ఆ మంత్రం వెనక శివస్వరూపం యొక్క వైభవం అంతా దాగి ఉంది. శ్రీరామ జయ రామ జయ జయ రామ అనబడేటటువంటి మంత్రం వెనక ఉన్నటువంటి శివ వైభవాన్ని మార్గశీర్ష మాసంలో చతుర్దశి రాత్రి పరివ్యాప్తమయ్యుంటే మాస శివరాత్రి అంటారు. రాత్రి ఉండాలి, అర్ధరాత్రికి చతుర్దశి తిథి ఉండాలి, ఉంటేనే మాస శివరాత్రి. ఏదో 8 వరకు 9 వరకు ఉంటే మాస శివరాత్రి అని రాయకూడదు, అర్ధరాత్రికి పరివ్యాప్తమైతేనే మాస శివరాత్రి అవుతుంది. ఇవాళ సూర్యోదయానికి చతుర్దశి, చతుర్దశి సూర్యోదయానికి ఉండి పౌర్ణమి చంద్రబింబం ఆకాశంలో ప్రకాశిస్తోంది. నేను వస్తూ నమస్కారం చేసి వచ్చాను. అటువంటి పరమ పవిత్రమైనటువంటి సోమవారం నాటి ప్రదోష వేళలో శ్రీరామ జయ రామ జయ జయ రామ స్వామి హనుమయే శివస్వరూపమని చెప్పుకోవడం కన్నా సంతోషదాయకమైన విషయం ఏముంటుంది? మార్గశీర్ష మాసం ధన్యమైంది అంటే అదే కదూ, అక్కడే కదూ అంతటి మహానుభావుడు. అందుకే ఇంత మంగళప్రదుడు కూడా ఇంత శక్తివంతుడికి ఉన్నటువంటి లక్షణం ఏమిటంటే ఆయన ప్రభువు యొక్క విశ్వాసాన్ని అంత చూరగొన్నవాడు. ఆ స్వామి యందు ఒక విచిత్రమైన లక్షణం ఉంటుంది. మూర్తిని ఇలా ముట్టుకుంటే, ఒక్కసారి ఇలా కళ్ళు మూసుకుని ముట్టుకుంటే నిజంగా ఎవరినో మనిషిని ముట్టుకున్నట్టే ఉంటుంది. కానీ అలా అంగీకరించరు, అలా ఏం ముట్టుకోనివ్వరు. అది దేవస్థానానికి సంబంధించిన వాళ్లే ప్రతిరోజు సింధూరాన్ని అలదుతారు. మరి ఎందుకు పిలిచారో నాకు తెలియదు, కానీ అది స్వామి అనుగ్రహ విశేషమో ఏమో. నేను అక్కడ కూర్చుని ఉండగా అకస్మాత్తుగా నన్ను పిలిచి సింధూర పాత్ర ఇచ్చి మీరు కూడా ఇవాళ స్వామికి సింధూరం రాయండి అన్నారు. ఆ రోజున హనుమాన్ గాడిలో స్వామి శరీరానికి సింధూరం రాస్తూ ఉంటే నేను అనుభవించినటువంటి ఆ స్పర్శ సుఖం నా జీవితంలో నేను ఎన్నడూ మరిచిపోలేనటువంటి అనుభూతి.
అంత అద్భుతమూర్తి, అంతటి మంగళప్రదుడు. హనుమ యొక్క క్షేత్రాలలో తప్పకుండా దర్శనం చెయ్యవలసిన క్షేత్రాలు 13 చెప్తారు. 13 ఒక మహాద్భుత క్షేత్రం నైమిషారణ్యంలో ఉన్నటువంటి స్వామి హనుమ. అంత గొప్ప క్షేత్రంలో మనం ఆ స్వామిని దర్శించి అక్కడ రామనామ గానం చేసి రాగలగడం ఆ రామచంద్రమూర్తి యొక్క, సీతమ్మ యొక్క, స్వామి హనుమ యొక్క నిర్హేతుక కృపా కటాక్ష వీక్షణం. కాబట్టి హనుమ ఎక్కడ ధర్మ తత్పరులైన వారు ఉంటారో అక్కడక్కడ ఆయన అనుగ్రహ ప్రచోదనం ఉంటుంది. దుర్దండి ప్రార్థన చేసిందని వెళ్ళారా? దుర్దండి యొక్క కుమారుడైనటువంటి ఆ నీలమేఘుడు ప్రార్థన చేశాడని వెళ్ళారా? మైరావణుడు రామలక్ష్మణుల్ని అపహరించడం యథార్థానికి వాళ్ళు రక్షింపబడడానికి హనుమ అక్కడికి వెళ్ళి మైరావణుణ్ణి మర్దించాలి. అది జరగాలి అంటే దానికి ఏదో ఒక సన్నివేశం జరగాలి. అందుకు రామలక్ష్మణుల్ని అపహరించగలిగాడు తప్ప వేరొకలా సాధ్యమా? ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ స్వామి హనుమ ఉంటారు. మీరు రామాయణంలో ఒక పెద్ద చమత్కారాన్ని చూసుంటారు. వీటిని ప్రార్థనా శ్లోకాలుగా చెప్తారు హనుమ విషయంలో. గోష్పదీకృత మారాసింహ శకీకృత రాక్షసం రామాయణ మహామాలారత్నం వందే అనిలాత్మజం. రామాయణ మహామాలా రత్నం, మాల అంటాం. మాల అంటే ఇదిగో ఇప్పుడు ఏదో నాకు మెళ్ళలో ఈ పుష్పమాల వేశారు. ఈ పుష్పమాల శోభస్కరంగా ఉంది. ఎందుకని అంటే ఇటువైపు నుంచి దండ, ఇటువైపు నుంచి దండ గట్టి మధ్యలో దీనికి ఈ పూల యొక్క మాలని మధ్యలో ఒక గుచ్ఛాన్ని అమర్చారు. ఇది రెండు వైపుల నుంచి వచ్చినటువంటి మాల కలుసుకున్న చోట శోభస్కరంగా సౌందర్యవంతంగా చేస్తుంది. అలా రామాయణము అనబడేటటువంటి మాల ఎక్కడ కలుసుకుందో అక్కడ హనుమ దాన్ని శోభస్కరం చేసేటటువంటి రత్నం. అది లేకపోతే ఆ మాలకు అందమే లేదు. మీరు ఎప్పుడైనా రామాయణం విషయంలో ఒక విశేషాన్ని గమనించండి. మహాత్ములు అని రామాయణంలో కీర్తింపబడడం సాధారణంగా ఎక్కడ అన్వయం అయిపోతుందంటే సీతారాములిద్దరికీ కూడా సంబంధించిన వారై సీతారాముల యొక్క హృదయాన్ని చూరగొన్నవారై సీతారాములు ఇద్దరి యొక్క బాహ్యంలో రామాయణంలో నరులుగా వచ్చారు కాబట్టి వాళ్ళ కష్టాన్ని తీర్చడంలోనో వాళ్ళిద్దరినీ కలపడంలోనో వాళ్ళిద్దరికీ మనశ్శాంతిని ఇవ్వడంలోనో ఎవరు రామాయణంలో ప్రధానమైనటువంటి స్థితిలో నిలబడ్డారో వాళ్ళు మహాత్ములుగా రామాయణంలో కీర్తింపబడతారు. మీరు గమనించండి, మొట్టమొదటి వ్యక్తి విశ్వామిత్రుడు. విశ్వామిత్రుడు శ్రీరామాయణంలో బాలకాండ ఒక్క దాంట్లోనే కనపడతారు. ఒక్క బాలకాండలోనే కనపడినప్పటికీ విశ్వామిత్రుడు అసలు సీతారాములు ఇద్దరినీ కలిపాడు. సీతాకళ్యాణం చేసినది ఎవరు అంటే విశ్వామిత్రుడే. విశ్వామిత్రుడే రామలక్ష్మణులు ఇద్దరినీ కూడా మిథిలానగరానికి తీసుకెళ్లాడు, శివధనుర్భంగం చేయించాడు. విశ్వామిత్రుడి కారణంగానే సీతమ్మ రాముడి పక్కకెళ్ళింది, రాముడు సీతమ్మ పక్కకు వచ్చాడు. సీతారామ కళ్యాణం జరగడానికి కారకుడైన వాడు బ్రహ్మర్షి విశ్వామిత్రుడు. ఆ విశ్వామిత్రుడు రామాయణంలో మహాత్ముడై శాశ్వతమైనటువంటి కీర్తి గణించుకున్నాడు. రెండవ వారు సీతారాములు ఎడబాటు పొందినప్పుడు మళ్ళీ సీతమ్మ తల్లి యొక్క క్షేమవార్త తెచ్చి రామచంద్రమూర్తికి చెప్పి, రామచంద్రమూర్తి యొక్క క్షేమవార్త సీతమ్మ తల్లికి చెప్పి సీతారాముల యొక్క మనశ్శాంతికి కారకుడై మళ్ళీ సీతారాములు కలుసుకోవడానికి ప్రధానమైన వ్యక్తిగా శోభించినటువంటి వారు స్వామి హనుమ. అందుకే ఎప్పటికీ హనుమ మహాత్ముడుగా జగద్రక్షకుడుగా నిలబడిపోయారు. మూడవ వారు వాల్మీకి మహర్షి. వాల్మీకి మహర్షి శ్రీరామాయణ రచన అంతా చేయడం ఒకెత్తు. రామాయణంలో ఆయన కూడా ఒక వ్యక్తి, పాత్ర అనకూడదు. పాత్ర అంటే కాల్పనిక సాహిత్యం అయితే అది ఏదో కల్పించి రచించిన గ్రంథం అయితే అందులో కల్పించి కూర్చబడినటువంటి ఒక వ్యక్తిని పాత్ర అంటారు. అది ఊహ చేత నిర్మింపబడింది తప్ప నిజంగా ఉన్నాడని కాదు. కానీ శ్రీరామాయణంలో వాల్మీకి మహర్షి వ్యక్తి, పాత్ర కారు, ఊహాజనితం కాదు. యథార్థంగా వాల్మీకి మహర్షి రామాయణంలో ఒక వ్యక్తిగా ప్రవర్తించారు. ఆయన
ధర్మానికి కట్టుబడినటువంటి రామచంద్రమూర్తిని రామచంద్రమూర్తి సీతమ్మని అరణ్యములకు పంపించవలసిన సందర్భం ఏర్పడితే సీతమ్మని తన ఆశ్రమంలో ఉంచుకొని ఆమెకి కలిగినటువంటి కుమారులకు నామకరణం చేసి వాళ్ళకి అస్త్రవిద్య నేర్పించి రామాయణాన్ని వీణ మీద పాడి గానం చెయ్యడం వాల్మీకి మహర్షియే లవకుశులకు ఉపదేశం చేశారు. మళ్ళీ చిట్ట చివర సీతమ్మ తల్లి యొక్క అవతార పరిసమాప్తికి పూర్వం సీతారాములిద్దరూ కలుసుకోవడానికి కారకులైనటువంటి వారు వాల్మీకి మహర్షి. అందుకే ఎక్కడెక్కడ రామాయణంలో సీతారాములిద్దరినీ కలపడంలో ప్రధానమైనటువంటి వారై ఉంటారో, సీతారాముల ఇద్దరి యొక్క మనశ్శాంతికి కారకమైన వారై ఉంటారో, అటువంటి వారు మహాత్ములై కీర్తింపబడతారు. స్వామి హనుమ అంత అద్భుతమైనటువంటి స్థితిలో రామాయణంలో సీతారాముల్ని కలిపారు. ఒకనకొకప్పుడు అసలు ఈ రామాయణం ఏమైపోతుంది, ఎలా పూర్తవుతుంది అన్న అనుమానం ఉన్న చోట ఆయన ఒక మహారత్నమై రెండవ వైపు రామాయణాన్ని తీసుకెళ్లి కలిపారు, మహామాలగా మార్చారు. అందుకే రాముడు బయలుదేరాడు, అరణ్యవాసంలో వెతుక్కుంటూ వెడుతున్నాడు. అరణ్యకాండలో ఎక్కడా సీతమ్మ కనపడలేదు. కానీ సుగ్రీవుడికి రామచంద్రమూర్తికి సంధి కుదిరేటట్టుగా ప్రధానమైనటువంటి స్థితిలో ప్రవర్తించి వారిద్దరికీ సంధి చేసినటువంటి వారు స్వామి హనుమ. ఆ కారణం చేత తన ప్రభువైనటువంటి సుగ్రీవుడికి ఉపశాంతి కలిగి రాజ్యం కలిగింది. అలాగే రామచంద్రమూర్తికి సీతమ్మ యొక్క జాడ తెలుసుకునేటటువంటి అవకాశం కలిగింది. ఆ హనుమ అనబడేటటువంటి వ్యక్తి లేకపోతే అసలు రామాయణం ఏమైపోతుంది అన్నదాన్ని నిర్ణయించడం కూడా కష్టం. అందుకే రామాయణ మహామాలారత్నం వందే అనిలాత్మజం, ఆయన ఉపకారం చెయ్యడానికి ఇది కారణము అని చెప్పవలసి వస్తే ఒక్కటే కారణం. ఏమిటా కారణము అంటే కేవలము భక్తి. భక్తి యొక్క మాట విస్తృతి పొందినప్పుడు ధర్మము, ఎక్కడ ధర్మమునందు అనురక్తి ఉంటుందో అక్కడక్కడ స్వామి హనుమ యొక్క కటాక్షం ఉంటుంది. అందుకే భగవంతుడు చెప్పిన మాట వేదం, వేదంలో చెప్పబడినది ధర్మం. భక్తి అంటే ఏదో తులసిమాల తీసుకొచ్చి స్వామికి అలంకారం చేయడం భక్తి అనిపించుకోదు. ఆ అలంకారం చేయడానికి కూడా సమయం సందర్భం ఉంటాయి. ఉపన్యాసం మధ్యలో స్వామివారి దగ్గరికి వెళ్ళి అలంకారాలు చేయడాలి, అవి చేయరు. చేస్తే ముందు చేయాలి, లేకపోతే చివర చేయాలి. అలంకారం చెయ్యడం భక్తి కాదు, సందర్భాన్ని చూసి ప్రవర్తించడం భక్తి.